నిజంగా ఏపీలో అభివృద్ధి జరగలేదా, ఐటీ కంపెనీలు రాలేదా, పెట్టుబడులు జరగలేదా? పెట్టుబడుల గురించి మాట్లాడాలంటే కనుక మేము చాలా మాట్లాడతాం. 35 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కలిగింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. డెవలప్మెంట్ లేదు అనడం మాత్రం అస్సలు సరికాదు. చేసిన పని ఏంటని చెప్పుకోవటంలో ఎక్కడో విఫలమైనట్టు అనిపించడం లేదు. మనం చేయాలి, మంచి చేయాలి అనేదే ఉంది, కానీ మనం చేసినా చేయకపోయినా కానీ పబ్లిసిటీ చేసుకోవాలనే. ఆనెస్ట్గా చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో యువకులు ఐటీలో ఉపాధి కల్పన ఉండే అవకాశం ఉందంటారా మన స్టేట్లో? ఖచ్చితంగా ఉంది. మేము చూపించాలంటే కియా చూపిస్తాము, అమర్ రాజా బ్యాటరీ చూపిస్తాము. కియా తర్వాత ఏమొచ్చిందంటే మళ్ళీ కియానే వచ్చిందంట. కియా ముందు ఏమొచ్చిందంటే కియానే వచ్చిందంట. మేము కేవలం చేస్తాం. జగన్ అన్న కూడా ఏంటంటే విత్ ఆల్ ద కమిట్మెంట్ హీ డస్ ద థింగ్స్. ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ మంత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఒకటే టార్గెట్ చేస్తున్నాయి. సంక్షేమ పథకాల మాట ఎలా ఉన్నా, అభివృద్ధి ఎక్కడుంది, కట్టడాలు ఎక్కడున్నాయి, కంపెనీలు ఎక్కడొచ్చాయని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ 18 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సునీల్ రెడ్డి. ఏపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, నిజంగా ఏపీలో అభివృద్ధి జరగలేదా, ఐటీ కంపెనీలు రాలేదా, పెట్టుబడులు జరగలేదా అనే అంశాలకు సంబంధించి. సునీల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంది, అభివృద్ధి అంశంలో టార్గెట్ చేస్తూ ఉంది, వచ్చే మరొక కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు, ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారు? బాలకృష్ణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ నిర్వచనం వేరు, మా నిర్వచనం వేరు. వాళ్ళ నిర్వచనం ఏంటంటే, వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే బిల్డింగ్లు కట్టడం. మా డెఫినేషన్ ఏంటంటే సామాన్యులకి వాళ్ళ కుటుంబాలు ఇండివిజువల్గా వాళ్ళు ఎదగడం, వాళ్ళ అభివృద్ధి మా డెఫినేషన్. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ ప్రకారంగా వెళ్దాం. 1,000 కోట్లు స్పెండ్ చేశారనుకున్నాం. ఒక సుజనా చౌదరి లాంటి వాళ్ళకి 1,000 కోట్లు ఇస్తారు. ఆయన ఏమంటే హీల్ స్పెండ్ ఆన్ బిల్డింగ్, ఒక 10-15 బిల్డింగ్లు కడతాడు దాంట్లో. అది వాళ్ళ నిర్వచనం. అయితే మా నిర్వచనం ఏంటంటే ఆ 1,000 కోట్లు 20 గ్రామాల్లో, ఆ 1,000 కోట్లతో ఏం చేయొచ్చు ఒక 20 గ్రామాల్లో అంటే 20 గ్రామాల్లో స్కూల్స్ మోడర్నైజ్ చేయొచ్చు, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా మోడర్నైజ్ చేయొచ్చు. తర్వాత ఏమంటే మన గ్రామ సచివాలయాలు కొత్తవి కట్టొచ్చు. తర్వాత సచివాలయాల ద్వారా, సెక్రటేరియట్స్ ద్వారా వాలంటరీ వ్యవస్థని డెవలప్ చేయొచ్చు. తర్వాత రైతు భరోసా కేంద్రాలు కట్టొచ్చు, యూనో మెడికల్ సెంటర్స్ కట్టొచ్చు. ఉన్న గవర్నమెంట్ మెడికల్ ఇవన్న సెంటర్స్ ఉన్నాయి కదా, అవి మోడర్నైజ్ చేయొచ్చు హాస్పిటల్స్. సో ఇంత అంతేకాకుండా రోడ్లు కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే ఒక 10 గ్రామాల ప్రజలు, ఒక 25,000 పీపుల్ వర్సెస్ 1% డెవలప్మెంట్. అంటే ఈ 1,000 కోట్లు ఒక పర్సన్కి ఇచ్చినందువల్ల ఒక 10 బిల్డింగ్లు కడతాడు, కానీ అది కరెక్ట్ అభివృద్ధి కాదు బాలకృష్ణ. మనకు దేశానికి కావాల్సిన అభివృద్ధి ఏంటంటే సామాన్యులకి అందుబాటులో ఉండే డెవలప్మెంట్. అది జగన్ అన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలాంటి డెవలప్మెంట్ జగన్ అన్న చేస్తున్నారంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అసలు ఎంతో, యూనో ఇట్స్ లైక్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక పెద్ద లీప్ తీసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ బాలకృష్ణ. అంటే దీంట్లో స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం అయితే ఏంటి అంటే, మనం చిన్నప్పుడు కూడా నువ్వు చూసుంటావు స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపి అడ్మిట్ చేయించాలంటే కనుక పేరెంట్స్ భయపడే పరిస్థితిలో ఉండే, అంటే అక్కడ ఉండే వసతులు కానీ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళు అక్కడ చదువుకుంటే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుందా ఉండదా అన్న పరిస్థితి నుంచి జగన్ అన్న వచ్చిన తర్వాత ఆ స్కూల్స్ ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అయితే ఏమి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఏమి, అక్కడ సిలబస్ అయితేనేమి సిబిఎస్సి అండ్ యూనో అక్కడ టీచింగ్ మెథడాలజీస్ అయితేనేమి అక్కడ, అంటే ఒక స్కూల్కి ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఎన్నెన్ని చేయాలనో అన్నీ చేసేసాం. అయితే ఇలాంటి అభివృద్ధి చేసేదానికి ఇప్పటి వరకు మనం మొత్తం రాష్ట్రమే కాదు దేశ చరిత్రనే చూద్దాము, ఇలాంటి నాయకులు ఎంతమంది ఉన్నారు.
మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం దేశంలో ఉండే పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంతా చూసినా కానీ భూతద్దం వేసి ఎత్తికినా కానీ ఇలాంటి నాయకుడు లేడు బాలకృష్ణ. సునీల్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఇంకొకటి, లెట్ మీ కంప్లీట్ దిస్ రైట్. ఇప్పుడు రీసెంట్లీ ఐబీ సిలబస్ని గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొస్తున్నారు. ఐబీ సిలబస్ అంటే, ఐ మీన్ ద మోమెంట్ ఐ సా దిస్ న్యూస్ మై మైండ్ జస్ట్ బ్లోన్. ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూల్స్లో తేవడం ఏంటి అంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ పిల్లల్ని కూడా పంపించడానికి భయపడే అంత స్థాయి ఉన్న ఐబీ సిలబస్ని తీసుకొచ్చి రాష్ట్రంలో స్కూల్స్లో, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఆ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ జస్ట్ లైక్ యునో, మనం యు కెనాట్ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి అస్సలు ఇదే లేదు. ఇంకొకటి ఏంటంటే, అంటే నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్, జగనన్న వాళ్ళ పిల్లలకి ఇచ్చిన క్వాలిటీ ఎడ్యుకేషను రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ప్రతి ఒక్క చిల్డ్రన్కి అలాంటి ఎడ్యుకేషను అలాంటి క్వాలిటీ ఇవ్వాలని ఆయన కమిట్మెంట్తో ఉన్నాడు. అదే రకంగా అడుగులు వేస్తున్నాడు. మీరు ఏదైనా చూడండి, సామాన్యుల్ని వాళ్ళ పరిస్థితులు పెరగాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, ఈ రోజుకి కంటే రేపు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఏమి చేయాలనో అన్నీ చేస్తున్నాడు బాలకృష్ణ. మేము చూసే అభివృద్ధి. సునీల్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధానంగా ఒకటే ఉంటుంది. మేము చూపించాలంటే కియా చూపిస్తాము, అమర్ రాజా బ్యాటరీ చూపిస్తాము, కార్బన్ కంపెనీ చూపిస్తాము, షియోమి కంపెనీలు చూపిస్తామని. వైసీపీ ఈ కంపెనీల్లో ఏ కంపెనీలు చూపిస్తుంది, అసలు ఏముంది, వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి అనేది వాళ్ళు ప్రధానంగా అంటున్నారు. బాలకృష్ణ, పెట్టుబడుల గురించి మాట్లాడాలంటే కనుక మేము చాలా మాట్లాడతాం బాలకృష్ణ. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళది అంటే 19లో మీరు చూసినట్టయితే 19 వరకు 3% గ్రోత్ రేట్ ఉంది. మన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 11% అయింది, 11.5% అయింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 4 times పెరిగింది వాళ్ళకంటే కూడా. ఎంఎస్ఎంఈలు చూద్దాం. ఎంఎస్ఎంఈలు 39,000 ఎంఎస్ఎంఈలు వాళ్ళ గవర్నమెంట్లో వచ్చాయి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 400,000 ఎంఎస్ఎంఈలు మన రాష్ట్రానికి కొత్త ఎంఎస్ఎంఈలు వచ్చినాయి. దీని ద్వారా మీరు చూసినట్టయితే 35,00,000 మందికి ఉద్యోగోపాధి కలిగింది. 35 నాట్ అ యునో ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. 35,00,000 మంది వీటి ద్వారా లబ్ధి పొందారు, అంటే యాజ్ ఇన్ ఆపర్చునిటీస్ దొరికినాయి. అంటే దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్ బాలకృష్ణ. ఏదో బిల్డింగ్లు కట్టడము, లేదంటే ఒక బ్రాండ్లు, ఒక 4 brands గురించి మాట్లాడడం. బ్రాండ్లు మేము కూడా మాట్లాడతాం. వాళ్ళు కియా అంటే, మొన్న ఒక జోక్ మేము లైక్ యూనో వన్ గాయ అరౌండ్ జోకింగ్ అరౌండ్, వాళ్ళు ఏం తెచ్చారయ్యా అంటే కియా అంటారు. కియా తర్వాత ఏమొచ్చిందంటే మళ్ళీ కియానే వచ్చిందంటారు. కియా ముందు ఏమొచ్చిందంటే కియానే వచ్చిందంటారు. అంటే వాళ్ళు చెప్పిందే 10 times చెప్పి మేము చేసాం. మేము చెప్పము బాలకృష్ణ, మా గవర్నమెంట్ జగనన్న కానీ మా నాయకులు కానీ చెప్పరు, చేసి చూపిస్తారు బాలకృష్ణ. ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఎన్నో ఇండస్ట్రీస్ రాష్ట్రానికి వచ్చినాయి. ఐటీ దగ్గర నుంచి యూనో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ మీరు చూసినట్టయితే పోర్ట్ల డెవలప్మెంట్ ఒక్కటి అసలు మీరు ఇట్స్ అన్ ఇండికేటర్ దట్ యునో హౌ యునో ద స్టేట్ ఈస్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్లీ. ఇప్పుడు కొత్త పోర్ట్లు 14 వచ్చాయి. 14 అంటే 4 వచ్చాయి, తర్వాత ఒక 10 fishing harbors వచ్చాయి. సో ఇంతవరకు ఏ నాయకుడు ఆలోచించిన రీతిలో కొత్త డెవలప్మెంట్స్ని రాష్ట్రంలోకి తీసుకొస్తా ఉంటే డెవలప్మెంట్ లేదు అని అనడం మాత్రం అస్సలు సరికాదు. అది కేవలం రాజకీయంగా చేసే కామెంట్ లేను. మీలాంటి జర్నలిస్టులు కూడా, మీలాంటి వాళ్ళు కూడా దాన్ని అసలు పూర్తిగా పార్టీల నుంచి, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళి చూస్తే కనుక మీకు ఖచ్చితంగా కనపడుతుంది బాలకృష్ణ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు డెవలప్మెంట్ అంటే జగనన్న దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియాలజీ మీరు చెప్తున్నారు. ఈ ఐడియాలజీని మీరు ప్రొజెక్ట్ చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మీరు చేసిన పని ఏంటని చెప్పుకోవటంలో ఎక్కడో విఫలమైనట్టు అనిపించడం లేదు, అందుకే ప్రతిపక్షాలు టార్గెట్ విఫలం అనేది నేను అన్నగాని, అంటే మాకు జనరల్గానే మా పార్టీ జీన్స్లోనే ఎలా ఉందంటే మనం చేయాలి, మంచి చేయాలి అనేదే ఉంది. కానీ మనం చేసినా చేయకపోయినా కానీ పబ్లిసిటీ చేసుకోవాలనే
ఒక యాటిట్యూడ్ మా పార్టీ జీన్స్లో లేదు బాలకృష్ణ. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పే దాంట్లో ఒక చిన్న ఆస్పెక్ట్ మీకు విషయంలో తీసుకొస్తాను. అంటే ప్రతి ఒక్కరూ ఈ డెవలప్మెంట్ని సెన్స్ చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఏంటనంటే ఇప్పుడు జగన్ అన్న అభివృద్ధి ఫలాలంతా కామన్ మెన్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళింది వర్సెస్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. అంటే లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ బిగ్ కాంట్రాక్టర్స్. అంటే వాళ్ళకి డెవలప్మెంట్ పేరుతోటే డబ్బు మన రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి వేసారు అనుకుందాం. వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు కొంత బిల్డింగ్లు కట్టుకుంటారు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే అవుట్ సైడ్ ద స్టేట్కి వెళ్ళిపోద్ది. అంటే ఆ స్పెండింగ్ అంతా ఏమవుతుందంటే మన రాష్ట్రంలో స్పెండ్ చేయరు, బయట స్పెండ్ చేస్తారు. అదే జగన్ అన్న చేసే కార్యక్రమాల ద్వారా అన్ని సామాన్యుల చేతిలోకి వెళ్తాయి డబ్బులు. వాళ్ళు ఏం చేస్తారంటే వెరీ నెక్స్ట్ మినిట్ దే స్టార్ట్ స్పెండింగ్ ఇట్. ఎవ్రీ టైమ్ దే స్పెండ్ దే పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ రూపంలో కొంత డబ్బు గవర్నమెంట్కి వస్తుంది, మళ్ళీ అది మళ్ళా సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. సో ఈ డబ్బు మన రాష్ట్రంలోనే మన రాష్ట్ర మార్కెట్లోనే ఉండడం వల్ల ఎకానమీ మన రాష్ట్ర ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అంటే మీరు ఒక ఇండికేటర్ ఏంటంటే జిఎస్డిపి, అంటే మన రాష్ట్రంలో జరిగిన ఉత్పత్తి మరియు సర్వీస్ రూపంలో అయితేనేమి, ప్రోడక్ట్స్ రూపంలో అయితేనేమి, మన రాష్ట్రంలో జరిగిన ఉత్పత్తి సంవత్సరానికి మన టీడీపీ గవర్నమెంట్లో ఉండగా 19లో చూసినట్టయితే అది దగ్గర 9 లక్షల కోట్లుగా ఉండింది. ఇప్పుడు ఎంత అయిందనంటే 8 లక్షల కోట్లుగా ఉండింది. ఇప్పుడు ఎంత అయిందనంటే దగ్గర 13 లక్షల కోట్లు. అంటే ఎంత అభివృద్ధి చెందిందో మీరు ఈ ఒక్క ఇండికేటర్ ద్వారా చూడొచ్చు. అంటే దీని ద్వారా మన యూనో ర్యాంకింగ్లో మన 16th ర్యాంక్లో ఉన్న స్టేటు ఇప్పుడు ఫోర్త్ ర్యాంక్లోకి వెళ్ళింది. అంటే రీసెంట్ న్యూస్ కూడా ఏం చెప్తుందనంటే, అంటే పూర్తిగా కన్ఫర్మ్డ్గా తెలియదు కానీ ఫస్ట్ ర్యాంక్లోకి వెళ్ళింది. అంటే ఇది అభివృద్ధి బాలకృష్ణ. ఇది ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సెన్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు జగన్ అన్న మళ్ళీ కావాలనుకుంటున్నారు. జగన్ అన్న వస్తే ఇలాంటి అభివృద్ధి వాళ్ళ వ్యక్తిగతంగా కానీ లేదంటే వాళ్ళ కుటుంబ పరంగా కానీ వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉంది. ఇంకొకటి రీసెంట్లీ ఏమంటే టీడీపీ ఒక మౌత్ టాక్ తీసుకొచ్చింది, వైసీపీ రావట్లేదు, టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వం రాబోతుంది, 2014 రిజల్ట్ రిపీట్ అవుతుంది అని తీసుకొచ్చింది టాక్. సో ఈ టాక్ ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళిందో నేను పర్సనల్గా పోయి చూశాను, వాళ్ళందరూ భయపడుతున్నారు. అరే ఏంటిది అని దాళ్ళలో ఒక రకమైన వెంజెన్స్ వచ్చింది బాలకృష్ణ. దాట్ యునో భయం, ఒక రకమైన భయం. ఇప్పుడు వాళ్ళు వస్తే గనక ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి, ఉన్న వెల్ఫేర్ అంతా ఆగిపోద్ది, యూనో మాకు రావాల్సిన మాకు జరిగే అభివృద్ధి ఆగిపోద్ది అని ప్రతి ఒక్కరూ గట్టిగా యూనో రేపు ఎలక్షన్ రాగానే యూనో ఓటేసే దానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. సో అంటే వాళ్ళు ఎంతైతే మౌత్ టాక్ వాళ్ళు జనరేట్ చేస్తారో అంత నెగిటివ్ రిజల్ట్ వాళ్ళకు ఉంటుందని నేను ఈ సందర్భంగా నీకు చెప్తాను. సునీల్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, మీరు ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నిజంగా ఆనెస్ట్గా చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో యువకులు ఐటీలో ఉపాధి కల్పన ఉండే అవకాశం ఉందంటారా మన స్టేట్లో? ఖచ్చితంగా ఉంది బాలకృష్ణ. అంటే మీరు వైజాగ్ లాంటి సిటీ చూస్తే గనక, యునో ఇఫ్ యు ఆస్క్ మీ, వైజాగ్ హ్యాస్ బీన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ చార్మింగ్ సిటీస్, వన్ ఆఫ్ ద వెరీ యునో చార్మింగ్ సిటీస్ ఇన్ ద హోల్ కంట్రీ. అంటే ఇట్ హ్యాస్ ద బ్యూటీ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ ద కల్చర్. అయితే ఇలాంటి సిటీ మన స్టేట్లో ఉండడం, ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది చాలా అదృష్టం బాలకృష్ణ. అంటే ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఐటీకి కావాల్సింది ఏంటంటే ఉద్యోగులు పనిచేసుకునేదానికి ఒక వసతి. అంటే దే నీడ్ టు హ్యావ్ అ కంఫర్టబుల్ కల్చర్. అదే కాకుండా దే నీడ్ టు హ్యావ్ అన్ ఎంటర్టైన్మెంట్ యూనో అరౌండ్ ద సిటీ. ఇప్పుడు చుట్టూ చూడడానికి పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి, టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇఫ్ యూ గో టు ద వెస్ట్ యూనో ఇట్ హ్యాస్ అ సీనిక్ బ్యూటీ. వైజాగ్ హ్యాస్ యూనో ఆ ఫారెస్ట్, తర్వాత ఆ సీనిక్ బ్యూటీ ఉంది. ఈస్ట్ యూనో అక్రాస్ ద కోస్ట్ ఎలా ఉంటుందంటే యూనో ఈవినింగ్ యూనో వాళ్ళు యూనో ఎంజాయ్ చేసేదానికి ఎంటర్టైన్మెంట్ బ్యూటిఫుల్ కోస్ట్. సో ఇట్లాంటి సిటీ మన మన మన
స్టేట్లో, మన హోల్ కంట్రీలోనే ఇంత చామింగ్ సిటీ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇలాంటి సిటీలో ఐటీ డెవలప్ అవ్వడం అనేది చాలా ఈజీ బాలకృష్ణ. అండ్ యూ కెన్ యునో ట్రాక్ ద రీసెంట్ యాక్టివిటీస్ రైట్ ఐటీలో ఏమవుతుంది అనేది. 65 కొత్త కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి, 65 కొత్త కంపెనీస్. అంటే మీరు చూస్తే కనుక అదాని డేటా సెంటర్ ఒకటి, ఇట్ విల్ జనరేట్ లైక్ యూనో 50,000 ఎంప్లాయ్మెంట్. ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చేసింది, ఒక 5,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది ఆల్రెడీ. సో ఇలా ర్యాన్స్టెడ్ ఇట్లా పెద్ద 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 బ్రాండ్స్ మన స్టేట్కి రాబోతున్నాయి. వచ్చిన ప్రతి కంపెనీ ఏంటంటే ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ కంపెనీ, ఇట్స్ ఓన్ ఫెసిలిటీ. సో దాని ద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మీరు ఫ్యూచర్ ప్రొజెక్షన్ చూస్తే కనుక దగ్గర దగ్గర 85,000 to 90,000 యూనో ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రానికి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో రాబోతుంది బాలకృష్ణ. దానికి కావాల్సిన చర్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తర్వాత వచ్చే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా వాళ్ళని ఉంచేదానికోసంగా సింగిల్ విండో సిస్టమ్, యూనో దై ఐ మీన్, సో మన స్టేట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనేది. సో అవన్నీ జరుగుతున్నాయి. ఐటీ డెవలప్మెంటు మన రాష్ట్రంలో జరిగే ఐటీ డెవలప్మెంటు యూనో మొత్తం హోల్ కంట్రీలో ఎక్కడా లేనంత అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది బాలకృష్ణ. ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద, ఈ సంక్షేమ పథకాల అమలు మీద, ఈ స్కూల్స్, హాస్పిటల్స్, పోర్ట్స్, వీటి మీద పెట్టిన దృష్టి ఐటీ మీద పెట్టడం లేదు. ఐటీలో ఇప్పుడు మీరు అన్నారు ఒక 60 కంపెనీల దాకా వచ్చాయి, రాబోయే రోజుల్లో 80,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఇది ప్రభుత్వం ప్రొజెక్ట్ చేయడంలో, ప్రజలకు చెప్పడంలో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ కానీ, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఉందంటే ఒప్పుకుంటారా దానికి మీరు? అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ముమ్మాటికి కాదు బాలకృష్ణ. నేను చెప్పాను కదా ఇందాక మా పార్టీలో ఉండే మా జీన్స్ ఎట్లాంటిదంటే మేము కేవలం చేస్తాం. జగన్ అన్న కూడా ఏంటంటే ఫుల్ విత్ ఆల్ ద కమిట్మెంట్ హీ డస్ ద థింగ్స్, బట్ సమ్హౌ చెప్పుకోవడంలోనూ ప్రచారంలోనూ కొంచెం వెనుకబడి ఉన్నాం. కానీ ఈ 2 నెలల కాలంలో, ఇప్పుడు వచ్చే ఎన్నికల ముందు ఉండే ఆ టైం పీరియడ్లో మేము ఖచ్చితంగా జరిగిన ప్రతి అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్ళడం, ప్రతి సామాన్యుడికి వాళ్ళకు వచ్చే వెల్ఫేరే కాదు, స్టేట్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంటు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది, యూనో ఎంఎస్ఎంఈల రూపంలో కొత్త వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంది అనే విషయం అందరికీ తెలియజేస్తాము. ప్రతి ఒక్క సామాన్యుడికి, ప్రతి ఒక్క ఓటర్కి ఈ అంశం తెలియజేసేలాగా మేము కంప్లీట్గా అన్ని చర్యలు, అన్ని మెథడాలజీస్ యూజ్ చేసి మేము జనాల్లోకి వెళ్తాము బాలకృష్ణ. రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతామని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన పెట్టుబడులు, వచ్చిన కంపెనీల గురించి కూడా ప్రజల ముందు పెట్టబోతున్నామని చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి. మరొకవైపు అభివృద్ధికి సంబంధించిన పనులతో పాటు 80,000 మందికి, యువతకు కూడా ఉపాధి మరికొద్ది రోజుల్లోనే కలగబోతుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.